కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నేడు అధికారికంగా ముద్రగడతో చర్చలు జరుపుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కాసేపట్లో కేల్లంపూడికి చేరుకోనున్నారు. నిన్న అర్ధరాత్రి టీడీపీ నేతలు తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర్ రామారావు ముద్రగడతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. మంజునాథ కమిషన్ నివేదిక సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చూస్తామని చెప్పారు. ముద్రగడ సూచించిన వ్యక్తికి కమిషన్లో స్థానం కల్పిస్తామని, రుణాల కోసం కాపు కమిషన్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇస్తామని తెలిపారు. తుని ఘటనలతో సంబంధం లేని వారిపై కేసులు ఎత్తివేయాలని ముద్రగడ కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. దీంతో మంత్రులు మరి కాసేపట్లో కెల్లంపూడికి చేరుకుంటారు. చర్చల అనంతరం ముద్రగడ దంపతులు దీక్ష విరమిస్తారని తెలుస్తోంది. ఇటు ముద్రగడ ఇంటి దగ్గర భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. రాత్రి ముద్రగడకు మద్దతుగా ఉన్న వారందరినీ బయటకు పంపేశారు. ఒకవేళ చర్చలు కనుక ఫలించకపోతే ముద్రగడ దీక్షను భగ్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముద్రగడ దీక్ష, ప్రభుత్వ చర్చలు, విఐపీల రాకపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ముద్రగడ ఇంటి నుంచి లైవ్ లో అందిస్తారు. ముద్రగడ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి చంద్రశేఖర్? కళ్యాణ్, ముద్రగడ ఇంటి దగ్గర ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. నిన్న మొన్న అటు మొన్న ఉన్న టెన్షన్ అయితే ఈరోజు కనిపించట్లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనుచరులను తెల్లవారుజాము నుంచి ఇక్కడి నుంచి పంపించేయడం, ఇక్కడికి వచ్చే వాళ్ళని రానివ్వకుండా కట్టడి చేయడంలో పోలీసు సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ముద్రగడ దీక్ష కొనసాగుతుంది. ఆయన రాత్రి తొందరగా విశ్రాంతిలోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి దీక్షలో కూర్చున్నారు. ఆయన పక్కన ఆకుల రామకృష్ణ, అమలాపురం సంబంధించిన వ్యక్తి, ఆయన కాపు నాయకుడు. ఆయన కూడా ముద్రగడ దంపతులతో పాటు ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత టీడీపీ ప్రతినిధులుగా వచ్చిన బొడ్డు భాస్కర్ రామారావు తోట త్రిమూర్తితో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయనేది ఆ ఇద్దరు ప్రతినిధులు చెప్పిన సమాచారం. పదకొండు గంటల తర్వాత మంత్రులు అధికారికంగా వచ్చి ముద్రగడతో మాట్లాడి ఈ దీక్షను విరమింపజేస్తారనే సమాచారం మనకుంది. మరి కొద్దిసేపట్లో రాత్రి ఈ చర్చలకు ప్రతినిధులుగా మధ్యవర్తులుగా వ్యవహరించిన తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర్ రామారావు ఇక్కడికి రాబోతున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మంత్రులు ఇక్కడికి చేరుకునే అవకాశాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ వాతావరణం అంతా కూడా కాస్త చల్లబడినట్టుగా కనిపిస్తూ ఉంది. రాత్రి జరిగిన ఈ చర్చల్లో ఈ పరస్పరం అంగీకారం కుదిరిన అంశాలకు సంబంధించి అధికారిక సమాచారాన్ని మంత్రులు ఇక్కడికి తీసుకువస్తారు. ఆ సమాచారం వచ్చిన తర్వాత ఈ దీక్షను విరమింపజేసే అవకాశం ఉంటుంది తెలిసింది. ఇక మరోవైపు ముందుగా అనుకున్న ప్రకారం చిరంజీవి, అలాగే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, దాసరి నారాయణరావు ఇక్కడికి రాబోతున్నారు. అలాగే వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అలాగే ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కూడా ముద్రగడను పరామర్శించడానికి ఇక్కడికి వస్తున్నారు. వాస్తవంగా ఈరోజు కూడా దీక్ష కొనసాగితే వాళ్ళు దీక్షలో ఉన్న ఆయనకి సంఘీభావం తెలియడానికి వస్తున్నారు. అయితే ఒకవేళ మనం అనుకుంటున్నట్టుగా ప్రభుత్వం తోటి చర్చలు సఫలమైతే అయినా సరే వచ్చి కలిసి ఆయన చేసిన ఆ దీక్షను అభినందించడానికి వాళ్ళు ఇక్కడ రావడానికి సిద్ధపడ్డారు. కొద్దిసేపటితో మనం ఈ సమాచారం గురించి, విఐపీల రాకకు సంబంధించిన సమాచారం గురించి చెక్ చేయడం జరిగింది. అందరూ యథావిధిగా తమ పర్యటనలో ఖరారు చేసుకున్నారు. దాసరి నారాయణరావు ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. పోలీసులు అయితే ఈ అధికారిక సమాచారం, చర్చల సమాచారం అధికారికంగా అందే వరకు కూడా ఎవరిని ఇటు అనుమతించేది లేదని స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో దాసనారాయణరావు రాజమండ్రికే పరిమితం కావచ్చు. అధికారిక సమాచారం వచ్చి ఈ దీక్ష విరమించారు అన్న తర్వాతనే ఈ విఐపీలందరినీ కూడా ఇటువైపు అనుమతించాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు నిన్న మొన్న జరిగిన పరిణామాలు, ఇక్కడ లోపల వచ్చి పోలీసులు కూర్చోవడం, వాళ్ళని బయటకు వెళ్ళమని ముద్రగడ గట్టిగా చెప్పడం, ఆ తర్వాత ముద్రగడ మద్దతుదారులందరూ పోలీసుల మీద తిరగబడటం, ఈ చుట్టుపక్కల పోలీసులందరూ మోహరించడం, ఈ నేపథ్యంలో ఈరోజు ఎవరు కూడా ఇటు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకున్నారు. మీడియా ప్రతినిధులు కూడా ఒకసారి లోపలికి వచ్చి బయటకు వెళితే మళ్ళీ తిరిగి వచ్చి రావడానికి ఆస్కారం లేదు అని కూడా గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే రాత్రి ఈ కార్లన్నీ కూడా ఈ మెయిన్ ద్వారాలకు పెట్టుకున్న కార్లు అలాగే ఉన్నాయి. చర్చలో జరిగిన తర్వాత మాత్రమే వీటిని తీస్తారా, మంత్రులు వచ్చిన తర్వాత వీటిని తీస్తారా అనేది కూడా మనం చూడాల్సింది. మంత్రులు వస్తే మాత్రం వంటగదిలోంచి ఆయనతోటి చర్చలు జరపడానికి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వంటగది ఆ కర్టన్ పక్కన ఉంది, ఆ దానిలోంచి లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంది. లేదా మంత్రులు వచ్చి మర్యాద పూర్వకంగా ఉండాలనుకుంటే మాత్రం ఈ కార్లను తీసి వాళ్ళని మెయిన్ ద్వారం గుండా లోపలికి ముద్రగడ ఆహ్వానించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇక్కడైతే ఇప్పుడు ప్రశాంత వాతావరణం కూల్గా కనిపిస్తూ ఉంది. చంద్రశేఖర్, ఈ మంత్రులు ఎన్ని గంటలకు రాబోతున్నారు? అసలు ఈ రోజు జరిగే చర్చలు ఏ విధంగా సాగబోతున్నాయి? దీనిపై ముద్రగడ అక్కడ అనుచరులు, అక్కడ ఉన్న నేతలు కానీ వాళ్ళేమంటారు? మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే చర్చలు అనేవి ఏమీ లేవు. రాత్రి చర్చలు అనేది లాంఛనమే. రాత్రి ఏమే అంశాల మీద ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది, ఏ అంశాల మీద ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చింది, ఏమైనా డిమాండ్లు ఏంటి, వాళ్ళు ప్రభుత్వం ఏం చేయదలుచుకునే దాని మీద, అంటే చర్చలు పూర్తి స్థాయిలో రాత్రి ముగిసిపోయినట్టుగా భావించాలి కళ్యాణ్. కేవలం ఇప్పుడు
వీళ్ళు చేసేది వాళ్ళు లాంఛనంగా వచ్చి దీక్షను విరమింపజేయటం మాత్రమే మిగిలింది. ఈ దీక్షల్లో ఈ చర్చల్లో పాల్గొన్న కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇది ఈ ముద్రగడ పద్మనాభానికి మద్దతుదారులుగా ఉన్న వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించి ముద్రగడ తరపున బయట ఈ విషయాలన్నీ చక్కబెడుతున్న అచ్యుత రామారావు ఉన్నారు. ఆయన అడిగి ఎన్ని గంటలకు మంత్రులు రాబోతున్నారు, వీళ్ళకి సమాచారం ఏమైనా వచ్చిందని తెలుసుకుందాం సార్. ఎన్ని గంటలకి మంత్రులు వస్తారని సమాచారం? సుమారు గారు రాత్రి చెప్పిన సమాచారం ప్రకారం అయితే తోటి మిత్రులు గారు అప్రాక్సిమేట్గా మేము 11:30 అని చెప్పారు సార్. అది దాన్ని బట్టి దూరం నుంచి రావాల్సిన మంత్రులు మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ టైం ఫ్యాక్టర్ని వాళ్ళు ఎలా సెట్ చేసుకున్నాను అన్నది ఇంచుమించుని ఉంటుంది తప్ప పెద్ద లేట్ అవ్వదు. 12:30 ఇక్కడ చేరుకుంటారని చెప్పి కూడా మేము అనుకుంటాము. లాంఛనమైనా ఇంకా మళ్ళీ చర్చలు ఏమైనా ఫర్దర్ ఉంటుంది, రాత్రి మాట్లాడేసుకున్నారు కాబట్టి అలా వరకు మంత్రులు వచ్చిన తర్వాత ఒకవేళ చిన్నపాటి ఏమైనా సవరణలు ఉంటే కనుక చేసుకుని దాన్ని సర్దుబడుతుంటే ఈ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి మేము అనుకుంటాం. మొత్తం తుని సభ ఇతర కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొదటి నుంచి ముద్రగడతో పాటు ఉన్నారు. ఇది ఈ అంత్యమం ఈ ఉద్యమం అని చెప్పుకొచ్చారు పద్మనాభం గారు. ఇప్పుడు చూస్తే మీ డిమాండ్లో మాకంతన సమాచారం ప్రకారం ఫుల్ఫిల్గా లేవు, సగం సగం ఉన్నాయి. వీటితోటి మీ అనుకున్న ప్రకారం కాపులు రిజర్వేషన్ సాధించగలుగుతారు? కాపులు రిజర్వేషన్ సాధించడానికి వచ్చేటప్పటికి ఈ కేబినెట్కి కమిషన్ ద్వారా పంపించి ఈ యొక్క కేబినెట్ ఆమోదం తెలిపి అసెంబ్లీకి పంపిన తర్వాత అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి అసెంబ్లీ నుంచి పంపితే కనుక పార్లమెంట్ సైడ్ నుంచి మేము కూడా మా పాటలు మేము పడి మేము అది పూర్తి చేసుకుని. అంటే మీరు మొదటి నుంచి కూడా చంద్రబాబు సందేహిస్తూ ఉన్నారు, చంద్రబాబుకి ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ఎప్పుడో చేసేవాడు అని. మీ కాపు సంఘం తరఫున కూడా దీనికి ప్రయత్నాలు చేస్తారా ఈ పార్లమెంట్లో పాస్ అయ్యేదానికోసం? అన్ని విధాలా కూడా ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు ఈ జాతికి అంకితవుదాం అని చెప్పి ఈ యొక్క బాటలో నడుస్తూ ఉన్నారు. ఆయన ఇంచుమించు ఇది ఫుల్ఫిల్ అయ్యే వరకు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా అదే పనిలో ఉంటాను కానీ జయంగా పెట్టుకున్నారు కాబట్టి దీని మీద ఏ విధంగా సందేహం పడక్కర్లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియపడతాం. అంటే కాపు కమిషన్లో అంటే మంజునాథ కమిషన్లో ఒక సభ్యుడికి అవకాశం ఇవ్వడానికి ఒప్పుకున్నారు పద్మనాభం గారు చూసించండి, ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉంది ఈ జిల్లాలో? మంత్రులు వచ్చిన తర్వాత చర్చ తప్ప దాని గురించి మీ దృష్టిలో ఎవరన్నా ఉన్నారప్ప? మేమంతవరకు చెప్పడానికి సరిపోం సార్. అది ఆ విధంగా దాని ద్వారా ఏం ఫలితాలు ఉంటాయి మీరు చూపించిన వాళ్ళు కమిషన్లో? 9 నెలల కాల పరిమితికి 1.5 నెల కాల పరిమితి అయిన తర్వాత ఇంకా మిగిలిన 7.5 నెలల్లో ఈ కమిషన్ పూర్తవుద్దని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. దానికి ఇంకా ముందుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఈ యొక్క కార్యక్రమం పూర్తవుద్దని చెప్పి ఆ మెంబరు మేము సూచించిన మెంబరు ఉంటే కనుక వారి ద్వారా ఈ కమిషన్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి మేము ఆ మెంబర్ని ఏమంటుందని అడుగుతుంది తప్ప ఆ 7.5 మంత్స్ ఉన్నాయి ఏదైతే నెలలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్గా 3 నెలల నుంచి ఆయన కాలపరిమితి విధించడం జరిగింది మొదట్లో డిమాండ్. దానికి ఇతరత్ర ఉన్న ఇబ్బందుల్ని అంటే గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 30ని వేగ్గా మాట్లాడి అలాగ ఉండకుండా పక్కాగా ఏదైతే ఉందో ఈ జీవో ఇష్యూ మీరు కూడా కొంచెం గడువు విషయంలో సర్దుబాటు చేసుకుని ఆ మెంబర్ని ఎవరైతే మనం వేసుకుంటామో ఆ మెంబర్ ద్వారా ఈ యొక్క కాలపరిమితి తగ్గుద్దని చెప్పి కూడా వాళ్ళ అభిప్రాయపడి దీనికి ఒప్పుకోవడం జరిగింది. ఇది పరిస్థితి మొత్తానికి ఈ ముద్రగడ శిబిరం నుంచి అయితే సానుకూల స్పందనతో ఉంది, వీళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చర్చల విషయంలో. మరోవైపు చూస్తే వైద్యులందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు పరీక్షల కోసం యథావిధిగా. ఈ దీక్ష విరమణతో సంబంధం లేకుండా ఈ దీక్ష విరమించిన తర్వాత మాత్రమే వైద్యుల్ని ముద్రగడ లోపలికి అనుమతించే అవకాశం ఉంది. అయితే వైద్య పరీక్షల తర్వాత ఆయనకి ఇక్కడే చికిత్స చేయాలా అంటే సెలైన్ పెట్టడం కానీ 4 రోజుల పాటు అన్నం తినకుండా ఉన్న నేపథ్యంలో ఎలాంటి వైద్యాన్ని అందించాలనే దాని మీద డాక్టర్లు చర్చించుకొని ఆయన్ని కాకినాడ జీజీహెచ్కి తీసుకెళ్ళి లేకపోతే వాళ్ళ పర్సనల్ డాక్టర్ కాకినాడలో ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ దగ్గర తీసుకోవాలా లేదన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కళ్యాణ్.